ఇవాళ మనలో చాలామందికి బరువు అనేది ఒక పెద్ద సమస్యగా మారుతోంది ముఖ్యంగా మహిళల్లో చాలామందికి ఒక వయసు తర్వాత అధిక బరువు అనేది శాపంగా పరిణమిస్తోంది బరువు తగ్గడానికి మనలో చాలామంది చాలా ప్రయత్నాలే చేస్తూ ఉంటారు ఆహారంలో కఠిన పత్యాలు మొదలుకొని గంటల తరబడి వ్యాయామాలు చేయడం వరకు చాలా జాగ్రత్తలే పాటిస్తూ ఉంటారు అయినా పెద్దగా ఫలితం ఉండడం లేదని వాపోతూ ఉంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఆయుర్వేదం తనవైన కొన్ని ప్రత్యేక పరిష్కారాల్ని చికిత్సల్ని సూచిస్తోంది ఆయుర్వేదం అండగా అధిక బరువును వదిలించుకునే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎంత చెట్టుకు అంత గాలి అన్నది మనకు తెలిసిందే ఇదే సూత్రం మన శరీరానికి వర్తిస్తుంది బరువు పెరుగుతున్న కొద్దీ మన శరీరానికి సమస్యల తాకిడి కూడా పెరుగుతూ పోతుంది అధిక బరువు స్థూలకాయం అన్నవి ఇవాళ మన ఆరోగ్యానికి రాహుకేతువులా పరిణమించాయి బరువును తగ్గించుకునేందుకు మనలో చాలామంది చెయ్యని ప్రయత్నం అంటూ ఉండదు డైటింగ్లు ఉపవాసాలు ఆహారంలో మార్పులు వ్యాయామాలు యోగాసనాలు ఏరోబిక్స్ ఇలా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు అయినా చాలా సందర్భాలలో బరువు తగ్గడం అనేది అసాధ్యంగా ఉంటుంది కష్టపడి కేజీ బరువు తగ్గితే మరికొన్ని రోజులకే ఐదారు కేజీల బరువు పెరిగిపోతుంటారు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గని వారికి ఆయుర్వేదంలో కొన్ని ప్రత్యేకమైన చికిత్సలు పరిష్కారాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు ఈ బరువు పెరగడం లేదా అధిక బరువు అనేటువంటి సమస్య మొత్తం ప్రపంచం మొత్తంలో అన్ని దేశాల్లోనూ కూడా ఎక్కువగా కనపడుతున్నటువంటి సమస్య దీనికి ఏంటంటే ఒకటి కొన్ని అనారోగ్యాలు ఉంటే బరువు పెరుగుతూ ఉండడం ఒక లక్షణం రెండోది జీవన విధానం వల్ల బరువు పెరగడం అనేటువంటిది ఒక ఒక విధానం అనమాట అంటే చాలా వరకు ఈ రోజుల్లో బరువు పెరగడం అనేటువంటిది జీవన విధానంలో వచ్చినటువంటి మార్పుల వల్ల చాలా ఎక్కువ మందిలో అధిక బరువు అనేటువంటి సమస్య కనపడుతూ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మనం తిన్న ఆహారము అరిగిపోయి కరిగిపోయేలాగా శరీరానికి వ్యాయామం లేకపోవడం వల్ల బరువు పెరగడం అనేటువంటిది సామాన్యమైనటువంటి కారణం అంటే తినే ఆహారంలో చాలా మార్పులు వచ్చేసాయి ఇప్పుడు చాలా మందిలో తినే ఆహారం ఊరికే ఇలా నోట్లో వేసుకుంటే చాలు నవిలి తినాల్సిన పని లేనటువంటి ఆహారాలు ఎక్కువగా తింటున్నారు అంటే జంక్ ఆహారాలు అవన్నీవంటి పిజ్జా బర్గర్ టైప్ ఆహారాలు కానీ ఈ మిగతావి కూడా ఏంటంటే వండుకున్నవి కూడా ఏంటంటే పెద్దగా నవిలే పని ఉండట్లేదు అలా నవలి మింగక్కర్లేకుండా గబగబా నోట్లోకి వెళ్ళిపోయి అది వెంటనే బ్లడ్లో షుగర్గా మారిపోయేటువంటి ఆహారాలన్నీ కూడా బరువు పెరగడానికి కారణమవుతూ ఉంటాయి అలాగే అంటే తినే జంకాహారాలు చాలా పెరిగాయి పిజ్జా బర్గర్లు ఎక్కువైపోతున్నాయి చాక్లెట్లు తినడం ఫాస్ట్ ఫుడ్స్ లేకపోతే డ్రింక్ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉండడం ఇవన్నీ చాలా కామన్ ఫ్యాషన్గా తయారైపోయాయి ఇవి ఒక పక్కన ఉంటే రెండో పక్క నుంచి శరీరానికి ఎటువంటి వ్యాయామం లేకపోవడం అనేది కూడా మనం చాలా కామన్గా చూస్తూ ఉంటున్నాం ఎవరో కొందరు స్పెషల్గా వ్యాయామం చేసినా ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక అరగంట నలభై నిమిషాలు ఎక్కడికో జిమ్కి వెళ్ళాము కాసేపు ఏదో ఎక్సర్సైజ్ చేశామంటే మిగతా ఇరవై మూడు గంటల్లో యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది తప్ప ఈ అరగంట నలభై నిమిషాలు సరిపోదు రోజు మొత్తంలో శరీరం ఎంత బాగా కదులుతుంది అనేటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అందుకని ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కూడా ఈ అంశం మీద దృష్టి పెడుతూ ఉండాలి రోజు మొత్తం మీద ఎక్కువసేపు శరీరం కదిలి మన కెలరీలు కరగాలన్నమాట బాగా అది జీవన విధానం అయినట్టయితే కనుక శరీరపు బరువు పెరగకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది అలాగే బరువు పెరగడానికి మరొక ముఖ్యమైన కారణం ఈ రోజుల్లో అమ్మాయిల్లో వచ్చేటువంటి పీసీఓడి సమస్య వల్ల కూడా శరీరము బరువు పెరుగుతూ ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళకి బరువు పెరుగుతూ ఉంటుంది ఇవి చాలా సామాన్యంగా ఉండేటువంటి కారణాలు బరువు పెరగడానికి అయితే జీవన విధానంతో థైరాయిడ్ సమస్య ఉన్నా పీసీఓడి సమస్య ఉన్నా ఏ సమస్య లేకపోయినా కూడా జీవన విధానంతో బరువును చక్కగా అదుపులో పెట్టుకోవచ్చు అంటే అధిక బరువు సమస్య వస్తోంది అని కొంచెం గమనించినప్పుడే ముందే జాగ్రత్త పడాలి బాగా బరువు పెరిగిపోయి ఆ తర్వాత తగ్గించుకునే ప్రయత్నం చేయడం కాకుండా ముందుగానే జాగ్రత్త పడడం మంచిది అందులో ఏంటంటే జీవన విధానం అంటే మనకి ఆహారం ముఖ్యంగా చెప్తాం ఆహారం విషయంలోకి వచ్చేసరికి తినే ఆహారంలో ఎక్కువగా పీచు పదార్థం ఉన్నటువంటి ఆహారాలు కనుక తింటూ ఉన్నట్టయితే ఈ పీచు పదార్థము శరీరం బరువుని పెరగకుండా ఉండడానికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది అన్నమాట అది అంటే తినే ఆహారంలో పీచు ఎక్కువ ఉందంటే కనుక అది ఎక్కువ చక్కెర తయారవ్వడానికో ఎక్కువ కొవ్వు తయారవ్వడానికో ఆటంకంగా ఉంటుంది అది అడ్డం పడుతుంది అనమాట అందుకని పీచు ఎక్కువ ఉండేటువంటి బీన్స్ చిక్కుడు జాతి కాయగూరలు తర్వాత ఆకుకూరలు రోజు ఒక మంచి ఆకుకూర తీసుకుంటూ ఉండడం పళ్ళు ఎక్కువగా తింటూ ఉండడం సలాడ్స్ అంటే అరిగిన వాళ్ళకి అంటే హైపర్ సమస్య అది ఉన్న వాళ్ళకైతే కనుక ఈ సలాడ్స్ పచ్చికూరలు అవి అరగవు అటువంటి వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు పచ్చికూరలు ఎక్కువగా తింటూ ఉండడం చేసినట్టయితే కనుక బరువు పెరగకుండా ఉండడానికి అది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది బరువు పెరగకుండా ఉండడానికి ఒక ఆహారం ఇంకోదానికి ఇంకో ఆహారం అలా ఏం ఉండదు ఇలా బరువు పెరగకుండా ఉండడానికి ఏ ఆహారం తీసుకుంటున్నారో దానివల్ల గుండె గుండెకి రక్షణ కలుగుతుంది డయాబెటీస్ రాకుండా ఉంటుంది బీపీ పెరగకుండా ఉంటుంది అన్నింటికి అదే ఆహారం అంటే ఇప్పుడు బరువు పెరగకుండా ఉండడానికి కేర్ తీసుకున్నట్టయితే కనుక మిగతా సమస్యలు కూడా రాకుండా మనం రక్షించుకోవచ్చు అందుకని ఏంటంటే ఈ పీచు ఎక్కువ ఉండేటువంటి పదార్థాలు తినడం చక్కెర పదార్థాలని రోజు తగ్గించేసుకోవడం తినేటువంటి ఆహారంలో తక్కువ పరిమాణంలో తీసుకొని అంటే అన్నం కానీ చపాతి కానీ కొంచెం కూరలు బాగా ఇంతింత వేసుకుని తినడం అనేది ఒకటి అలవాటు చేసుకుంటే బరువుని అదుపులో పెట్టుకోవడం తేలికవుతుంది అలాగే తినే ఆహారంలో కొంచెం రుచి ఉండేటువంటివి ఎక్కువగా తీసుకోవాలి రుచి అంటే కాకర మెంతి గోరు చిక్కుడు చిక్కుళ్ళు ఇలాంటివి కొంచెం ఎక్కువగా తీసుకుంటూ ఉన్నట్టయితే అది బరువుని అదుపులో పెట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుందన్నమాట ప్రతిరోజు వ్యాయామం చేయడం అంటే వయసును బట్టి వాకింగా లేకపోతే జాగింగా సైక్లింగా మిగతా సూర్య నమస్కారాలు చేస్తారా ఇవన్నీ వాళ్ళు చేసుకోవాలి తప్పనిసరిగా ఉండాలి బరువు తగ్గాలనుకున్నప్పుడు మనందరికీ ముందుగా తేనె నిమ్మరసమే గుర్తుకొస్తాయి గోరువెచ్చటి నీళ్లలో కొద్దిగా తేనె కొంచెం నిమ్మరసాన్ని మిళాయించి తీసుకుంటే బరువు తగ్గుతామని నమ్ముతారు మనలో చాలామంది ఇందులో నిజం ఉన్నా లేకపోయినా తేనె నిమ్మరసంతో మన ఆరోగ్యానికి మేలే జరుగుతుంది అనడంలో సందేహమే లేదు అధిక బరువును వదిలించుకునేందుకు పళ్ళు పళ్ళరసాలని నిత్యం తీసుకోవటం మేలు అలాగే ఆకుకూరలు కాయగూరలు కూడా ముఖ్యంగా క్యాబేజీకి బరువు తగ్గించే గుణం ఉంది క్యాబేజీని నిత్యం సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటే క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంది అలాగే దాల్చిన చెక్క జీలకర్ర మిరియాలు ఆవాల వంటి దినుసులకు ఒంట్లో కొవ్వును కరిగించే గుణం ఉంది రోజువారీ వంటల్లో వీటిని ఒక భాగంగా చేసుకోవటం ద్వారా అధిక బరువును క్రమంగా వదిలించుకోవచ్చు వెల్లుల్లిలోని అల్లిసిస్ అనే రసాయనానికి బరువును తగ్గించే గుణం ఉంది నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకోవడాన్ని అలవాటు చేసుకుంటే అధిక బరువు నుంచి త్వరగానే బయటపడవచ్చు ఇక పచ్చిమిర్చిలోని క్యాప్సిన్ అనే రసాయానికి ఒంట్లో క్యాలరీలను కరిగించే గుణం ఉంది పచ్చిమిర్చిని తీసుకోవటం వల్ల మన ఒంట్లో మెటబాలిజం రేట్ పెరుగుతుంది దీంతో కొవ్వు నిల్వలు కరుగుతూ క్రమంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది ఈ బరువు తగ్గించుకోవడానికి చిన్న చిట్కా లాంటిది ఏంటంటే మెంతులు రాత్రిపూట ఒక చెంచాడు మెంతులని కొంచెం పల్చటి మజ్జిగలో నానబెట్టేసుకుని నెక్స్ట్ ఉదయమే పొద్దున బరగడుపున నోట్లో వేసుకుని నీళ్ళు తాగేస్తూ ఉండాలి ఇలా రెగ్యులర్గా చేసినట్టయితే కనుక బరువు అదుపులోకి వస్తుంది అలాగే కరక్కాయ చూర్ణం ఒక చెంచాడు కరక్కాయ చూర్ణాన్ని ఒక గ్లాసు పల్చటి మజ్జిగలో కలిపేసుకుని ప్రతిరోజు ఒకసారి తీసుకుంటూ ఉంటే కూడా బరువు తగ్గడానికి అది చక్కగా ఉపయోగపడుతుంది అలాగే త్రిఫుల చూర్ణం అంటే కరకాయ తానికాయ ఉసిరికాయ మూడింటిని కలిపి తయారు చేసినటువంటి త్రిఫుల చూర్ణాన్ని ఒక చెంచాడు చూర్ణాన్ని రాత్రిపూట ఒక అరకప్పు గోరువెచ్చటి నీళ్ళల్లో కలుపుకుని తాగుతూ ఉన్నట్టయితే కనుక ప్రతిరోజు ఇలా తీసుకుంటూ ఉంటే నిదానంగా బరువు తగ్గడానికి అది కూడా బాగా ఉపయోగపడుతుంది అంటే ఇవే కాకుండా మనకి ఆయుర్వేద ఔషధాలు చాలా ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి నవక గుగ్గులు త్రిఫుల చూర్ణము అభయారిష్టము పునర్నవాసవం అని మేధోహార విడంగాది లోహం అని ఇలా రకరకాల ఆయుర్వేద ఔషధాలు కూడా ఉన్నాయి బరువు తగ్గించుకోవడానికి మంచి ఆయుర్వేద వైద్యులతో సంప్రదించుకుని ఆ ఔషధాలని రెగ్యులర్గా వాడడం ద్వారా కూడా బరువుని అదుపులో పెట్టుకోవచ్చు మళ్ళీ చాలామందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది ఇలాంటప్పుడు మామూలు టీకి బదులుగా అల్లం టీ తీసుకోవాలి అల్లంటికి ఒంట్లో వేడిని పెంచే గుణం ఉంది దీంతో సహజంగానే క్యాలరీలు ఖర్చవుతాయి బరువు తగ్గే అవకాశమూ పెరుగుతుంది అధిక బరువుతో వాళ్ళు రోజువారీ ఆహారంలో ఉలవల్ని ఒక భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది ఉలవలు ఒంట్లో వేడిని పుట్టించి బరువు తగ్గిస్తాయి బరువు తగ్గాలనుకుని అన్నం మానయ్యాల్సిన పనిలేదు అన్నానికి బదులుగా బ్రౌన్ రైస్ని వాడుకోవచ్చు మామూలు అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్లో పోషక విలువలు సమృద్ధిగా ఉంటాయి ఇక పళ్ళ రసాల్లోకి కాస్తంత అలోవెరా జెల్ని కలిపి తీసుకోవటం వల్ల ఒంటి బరువును సునాయాసంగా తగ్గించుకోవచ్చు జీలకర్ర ధనియాలు సోంపు ఈ మూడింటిని అర టీ స్పూన్ చొప్పున తీసుకుని ఒక గ్లాసు నీళ్లలో బాగా మరిగించి కషాయంగా తీసుకుని నిత్యం గోరువెచ్చగా తాగుతుంటే మంచి ఫలితం కనిపిస్తుంది ఉప్పు పులుపు కారం చేదు తీపి వగరు ఈ షడ్రుచులకు సమంగా ప్రాధాన్యమివ్వాలి రుచి పేరుతో కొన్నింటికే పరిమితమైతే జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి బరువు పెరిగే అవకాశం ఉంటుంది ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బరువు తగ్గనప్పుడు డాక్టర్ సలహా మేరకు ఆయుర్వేద ఔషధాలను కొంతకాలం పాటు వాడాల్సి ఉంటుంది